హాయ్ గైస్, ఎవడ ఎరుపు ఎవడ నువ్వు మాట్లాడేది? గ్రాండ్ గాల కార్నివల్ వచ్చిన సో ఇక్కడ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ఇక్కడ ఎవడు అడిగాడు రా, నిన్ను ఎవడు అడిగాడు రా? సో నేను అండ్ సద్దం బూట్కట్ బాలరాజు టీం తరపు నుంచి వచ్చినాం. లోపలేం లేదు. సో ఇది ఎన్ని డేస్ ఉంటుంది? చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఓకే అండ్ అది పరిస్థితి. సో బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయింది. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? కొంతమంది సినిమాని లాగడం చూస్తున్నారు కిందికి. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా ఎన్నో షో చూసినా సరే దీని మార్కులు పడతాయి. బట్ నేను భయపడేది లేదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? డెఫినెట్లీ నేను అనుకున్నది సాధిస్తా ఫ్యూచర్ లా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సో ఎంత లాగాలని చూసినా ఎంత ఏం చేసినా కూడా నేను ధైర్యంగా ఉంటా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సో ఎంత ఎంత ఏం చేసినా కూడా నేను ధైర్యంగా ఉంటా. గట్ల కదరా ఓ లంజోడుగా చక్క చెప్పరా, చెప్పేదే చక్క చెప్పు. ఒకటే నాకు తెలిసింది, సినిమా ఆల్రెడీ చెప్పిన. ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే కాన్సెప్ట్ అన్న కదా, కాన్సెప్ట్ బేస్డ్ మూవీయే తీస్తా. డెఫినెట్లీ మీ అందరిని మెప్పిస్తా. అండ్ బూట్కట్ బాలరాజు మీరు వెళ్ళి చూడండి. బలవంతం చేస్తామేంటి? డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి థియేటర్స్ లో. సో మంచి సినిమా. నేను ఏడిస్తే నేను ఏడ్చుకుంటూ నా ఆవేదన చెప్తున్నప్పుడు ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. వచ్చి ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో ఫుల్ వైరల్, యూట్యూబ్ లో మస్తు వైరల్ చేస్తున్నారు దాన్ని. నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? అంతేగా అంతేగా. సో ఆ వైరల్ చేయడం వల్ల ఈరోజు మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్ మ్యాట్నీ షో నాకు పెరిగినాయి. నాకు అంటే నీ వల్ల నైట్ ఏదైతే నేను ఏడ్చి కొంచెం ఎమోషన్ అయినో, నేను ఏదైతే బాధపడ్డానో, సో ఆ వీడియోని చాలా వైరల్ చేసేసారు ట్విట్టర్ లో, ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ లో. సో దాని వల్ల బూట్కట్ బాలరాజు సినిమా వచ్చిందని చెప్పేసి తెలిసింది. అండ్ ఈరోజు మార్నింగ్ ఇందాక ఐ గాట్ ఏ కాల్, ఫోన్ వచ్చింది. సో సోహెల్ పికప్ అయింది, ఏం చేసినో తెలియదు అని చెప్పేసి. నేనేం చేయలేదు, మీరే అంత చేసారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రాక్టీస్ కి నేను మన ఫ్యామిలీ ఫోటో నాడు పూజ గదిలో పెట్టుకోవాలరా, ఏమాత్రం విశ్వాసం ఉన్నా.